మధురచనం లో చూసుకున్నట్లయితే సర్వలోక నివాసులారా దేవుని గురించి సంతోష గీతం పాడుడి ఆయన నామ ప్రభావం కీర్తించుడి అంటే దేవుని మానవులంతా ప్రేమించాలని ఆయన్ని కీర్తించాలని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. అందరూ దేవుని గురించి తెలుసుకోవాలని తన నామ ప్రభావం కీర్తించుడి అంటే దేవుని గురించి మనం తెలుసుకొని ఆయన నామ ప్రభావం, దేవుడు ఎంత గొప్పవాడు, అసలు ఆయన పేరు యేసు ప్రభు అని, యేసు అంటే రక్షకుడు, ఆయన మనం రక్షించే దేవుడు కాబట్టి మనం అది గుర్తుంచుకొని ఆయన మనల్ని పాపం నుంచి రక్షించగల దేవుడు అని మనం తెలుసుకొని ఆయన స్తుతించాలని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. అదేవిధంగా రెండవ వచనంలో చూసుకుంటే ఆయనకు ప్రభావం ఆరోపించి ఆయనను స్తోత్రించుడి, ఇలాగూ దేవునికి స్తోత్రం చెల్లించుడి. అయితే దేవునికి ఉన్న పేరు ప్రతిష్టల గురించి గుర్తు చేసుకొని మనం ఆయన్ని స్తుతించాలి. పేరు ప్రతిష్టలు అంటే దేవుని గురించి ఎరిగిన వారికి అవి తెలుస్తాయి కదా, ఆయన ఎంత గొప్పవాడు దేవుడు, ఆయన పేరు ప్రతిష్టలు అంటే ఆయన ఎంతమందిని మనల్ని ఎలా కాపాడుతున్నాడు, ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ మనల్ని కాపాడుతున్నాడు అని అవన్నీ గుర్తు చేసుకొని దేవుని స్తుతించాలని దేవుడు ఇక్కడ కోరుకుంటున్నాడు. అదేవిధంగా మూడవ వచనంలో ఇలాగూ దేవునికి స్తోత్రం చెల్లించుడి, నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యుద్ధకు వచ్చారు. దేవుని యొక్క క్రియలు అనేవి ఎంతో భయభక్తులు కలిగించేవి. దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క బలాతిశయం, దేవుని యొక్క బలం గురించి మనం ఆలోచించుకొని దేవుని మనం స్తుతించాలి. మన దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత బలం గలవాడు అనే దాన్ని మనం అది గుర్తు చేసుకుని దేవుని మనం ఎప్పుడు స్తుతించాలి. ఆయన యొక్క మాట చేత ఈ సృష్టిని సృష్టించారు, ఒక మాటతో ఇది కలుగు అంటే అది అన్నీ కలిగినాయి, అన్నీ ఏర్పడినాయి. ఆయన మాటకి ఎంత శక్తి ఉంటే ఆయనకి ఎంత శక్తి ఉంటుంది, ఆయన ఎంత గొప్పవాడు, మన దేవుడు ఎంత గొప్పవాడు అనేది మనం తెలుసుకొని దాన్ని బట్టి ఆయన్ని మనం స్తుతించాలంట. శత్రువులందరూ కూడా ఆయనకి ఏంటంటే విధేయత చూపిస్తారట. ఆయనకు శత్రువులు ఎవరైనా ఉండగలుగుతారా? ఆయన యొక్క గొప్పతనాన్ని, అతని యొక్క పవర్, దేవుని యొక్క శక్తికి ఎవరైనా శత్రువులు ఉండగలుగుతారా? అందరూ కూడా ఆయన విధేయత చూపుతారట. అదేవిధంగా దేవుని పైన ఆయన గురించి తెలిసిన వారైతే, ఆయన శక్తి గురించి తెలిసిన వారైతే ఆయన మీద తిరుగుబాటు చేయడానికి కూడా భయపడతారని, తన శత్రువులు కూడా ఇక్కడ భయపడతారని, లొంగి ఆయన యుద్ధకు వచ్చేదారు. ఆయన యొక్క బలము తెలుసుకుంటే, ఆయన యొక్క శక్తిని తెలుసుకుంటే ఎవరైనా కానీ వచ్చి దేవుని యుద్ధకు ఆయనకి లొంగిపోతే, అంత బలవంతుల మన దేవుడు, అంత శక్తివంతుల మన దేవుడు కాబట్టి అందునిమిత్తం మనం ఆయన స్తుతించాలి. అదేవిధంగా నాలుగో వచనంలో చూసుకుంటే సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. ఎస్, చూసుకున్నట్లయితే సర్వలోక ప్రజలంతా దేవుణ్ణి ఆరాధిస్తారని చెప్తాను. సర్వలోక ప్రజలు ఎప్పుడైతే దేవుని గురించి తెలుసుకున్న వారు కొంతమంది స్తుతించలేకపోతున్నారు, ఆయన నామాన్ని బట్టి, ఆయన శక్తిని బట్టి ఎవరు స్తుతించలేకపోతున్నారు, కానీ ఆయన తెలుసుకున్న వారైతే ఒకనొక టయానికి సర్వలోకం అంతా కూడా ఆయన స్తుతించగలిగే ఒక సమయం వస్తుందని దేవుడికి చెప్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఆయన స్తుతించాలి అని చెప్తున్నాడు, ఆయన నామాన్ని బట్టి కీర్తించాలి అని ఇక్కడ చెప్తున్నాడు. ఐదవ వచనం చూసుకుంటే దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరుని ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. దేవుడు మన ఎడల చూపించే ఒక ఆశ్చర్య కార్యములు ఎంత గొప్పవి అంటే అవి అతని దేవుని ద్వారా మనం అవి పొందుకున్నప్పుడు మనకు తెలుస్తుంది ఎంత గొప్ప కార్యం చేసే నా ఎడల దేవుడు అని మన జీవితంలో చేశాడు. అదేవిధంగా బైబిల్లో చూసుకున్నట్లయితే మోషే విషయంలో చూసుకుంటే ఏం చేశాడు, ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చాడు. ఎవరి వల్ల సాధ్యం, అది ఎవరి వల్లనైనా కానీ ఎవరి వల్ల సాధ్యం కాదు, మోషే ద్వారా అది జరిగింది, జరిగించాడు దేవుడు. ఒక సముద్రాన్ని చీల్చగలిగినంత దేవుడు గొప్ప దేవుడు కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ గొప్ప కార్యాలను మనం గుర్తు చేసుకొని, మన ఏడలు కూడా దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను మనం గుర్తు చేసుకొని ఆయన్ని ఎప్పుడు స్తుతించాలని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు.
అదే విధంగా ఆరో వచనంలో చూసుకుంటే ఆయన ఎర్ర సముద్రమును ఎండిన భూమిగా చేసిన జనులు కాలినడక చేసి దాటి అక్కడ ఆయన ఎందు మేము సంతోషించుతాం. అవును కదా, ఆ సమయంలో చూసుకుంటే ఆ సముద్రం చీలిపోయాము, తడిగట్టుకోలేము, మొత్తం ఆరిన నేల, దాని మీద నడుచుకుంటూ వెళ్ళారంట. నిజంగా ఆ సమయంలో మనం ఉంటే ఎంత ఆశ్చర్యపోతున్నారు, అసలు అసలు ఎంత ఆశ్చర్యకార్యం, అసలు ఇది ఎట్లా జరిగింది అని మనం ఎంతో దేవుని మీద నమ్మిక ఉంచి ఆయన ఎంతో స్తుతించుంటారు ఆ ఇశ్రాయేలు ప్రజలంతా. కాబట్టి మనం కూడా మన జీవితంలో జరిగే విషయాలను బట్టి మనం కూడా దేవుని స్తుతించాలి. ఆయన ఎంత గొప్ప దేవుడు అని తెలుసుకుని ఆయన కార్యాలను బట్టి, ఆయన బట్టి, ఆయన నామాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలని ఇక్కడ తెలియజేస్తున్నారు. అదేవిధంగా 7వ వచనంలో చూసుకున్నాం, ఆయన తన పరాక్రమం వలన నిత్యము ఏలుచున్నాడు, అన్యజనుల మీద ఆయన దృష్టి ఉంచి ఉన్నాడు, ద్రోగులు తమ్ము తాము హెచ్చించుకొని తగదు. అయితే దేవుడు ఇప్పుడు నుంచో, దేవుడు ఇప్పుడు కాదు పరిపాలించేది, మోషే కాలం నుంచి పరిపాలిస్తున్నాడు, అదేవిధంగా ఇప్పుడు కూడా పరిపాలిస్తున్నాడు, ఎప్పటికీ కూడా దేవుడు పరిపాలిస్తూనే ఉంటాడు. అయితే దేవుడు ఏంటంటే మన ఉద్దేశాలను నెరవేర్చడానికి సంఘటనలను తన వశంలో ఉంచుకుంటాడు. మన ఉద్దేశాలను, దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి మన మీద జరిగే సంఘటనలు, కొన్ని విషయాలు అన్నీ కూడా ఆయన ఆధీనంలోనే ఉంటాయని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. అసలు ఏ మన జీవితంలో ఏం జరుగుతుంది, ఈ లోకంలో ఏం జరుగుతున్నది అనేది కూడా దేవుడికి తెలుసు. కాబట్టి ఆయన మన యందు దృష్టి ఉంచాడు. అదేవిధంగా ఇంకొక విషయం చూసుకుంటే ద్రోగులు తమ్ము తాము హెచ్చించుకుంటారు. అయితే మనం పాపం చేసుకుంటూ, దేవుడు చెప్పిన ఆజ్ఞత క్రమమే పాపం కాబట్టి, మనం పాపం చేసుకుంటూ మనం హెచ్చించుకున్న తగమట. మనం ఎప్పుడైనా మనం పాపంలో జీవించుకుంటే నేను అట్లా ఉంటున్నా, నేను అంత బతుకుని అట్లా ఇట్లా మనం హెచ్చించుకుంటూ ఉంటాం. మనం ఎప్పుడు కూడా తమ్ము తాము హెచ్చించుకోనకూడదు, మనం ఎప్పుడు కూడా మనం హెచ్చించుకోనకూడదని దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా 8వ వచనంలో చూసుకుంటే, జనములారా మా దేవుణ్ణి సన్నతించుడి, గొప్ప స్వరముతో ఆయన కీర్తి నిందించుడి. అయితే దావీదు గారు ఇక్కడ జనములారా అని చెప్తున్నాడు. అందరూ స్తుతించారు, ఇశ్రాయేల్ యొక్క దేవుణ్ణి స్తుతించాలని ఇక్కడ మన దావీదు గారు చెప్తున్నారన్నమాట. ఆయన్నే ఎందుకు స్తుతించాలి అంటే ఆయనే ఏకైక దేవుడు, ఆయనే గొప్ప దేవుడు కాబట్టి ఆయన మనం స్తుతించాలి. అదేవిధంగా అన్ని జాతులకు కూడా, ఆ జాతికి వేరే దేవుడు, ఈ జాతికి వేరే దేవుడు అని ఏమి కాదు, అన్ని జాతులకు కూడా ఆయనే దేవుడు. అందునిమిత్తం కూడా మనం ఏం చేయాలంటే ఆ గొప్ప దేవుని మనం ఎప్పుడూ స్తుతిస్తూ ఉండాలి. అదేవిధంగా 9వ వచనం చూసుకుందాం, జీవప్రాప్తులుగా మమ్మను కలగజేయవాడు ఆయనే, ఆయన మా పాదములు కదలనీయడు. మనల్ని సజీవంగా ఉంచింది ఆయనే, మనల్ని సజీవులుగా ఉంచగలిగేది ఆయనే అని కూడా దీని ద్వారా మనకు తెలుసు. జీవప్రాప్తులుగా అంటే సజీవులు మనం ఈ యొక్క లోకంలో జీవిస్తున్నామంటే అది కూడా ఆయన భాగ్యమే, ఆయన ద్వారానే మనం జీవిస్తున్నాం కాబట్టి అందునిమిత్తం దేవునికి మనం స్తుతులు చెల్లించాలి. అదేవిధంగా ఈ లోకంలో ఉన్న చెడు కార్యాలకి, అదేవిధంగా చెడు వ్యసనాలకు కూడా మనం లొంగిపోకుండా దేవుని మార్గంలో నిలవగలుగుతున్నామంటే, పడిపోకుండా ఉండగలుగుతున్నామంటే దేవుని యొక్క వాక్యం ద్వారానే కదా, అదేవిధంగా ఈ సంఘ సహవాసం ద్వారానే కదా మనం పడిపోకుండా ఉంటున్నాం. అది ఎక్కడి నుంచి వచ్చింది, దేవుని ద్వారానే. కాబట్టి దాని నిమిత్తం కూడా దేవుని మనం ఏం చేయాలంటే ఎల్లప్పుడూ స్తుతించాలి, స్తుతులు చెల్లిస్తూ ఉండాలి. ఇంకా 10వ వచనం చూసుకుంటే, దేవ నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలం చేయు రీతిగా మమ్మను నిర్మలుగా చేసి ఉన్నావు. అవును, దేవుడు ఎప్పుడు మనల్ని ఈ లోకంలో పరీక్షిస్తూనే ఉంటాడు. మనం ఆయన పిల్లలుగా మనం ఈ లోకంలో వెళుతూ ఉన్నప్పుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు, మనకు క్రమశిక్షణ నేర్పిస్తాడు, మన ఆలోచనలను, మన నమ్మకాలను, మన చర్యలన్నింటినీ ఆయన పరీక్షకు గురి చేస్తాడు. ఈ లోకం అనేది దేవుని పైన నమ్మకం ఉంచిన వారికి పరీక్షా ప్రదేశం. అది దేవుని యొక్క దేవుని పైన మనం నమ్మకం ఉంచినప్పుడు ఇది ఒక పరీక్షా ప్రదేశం. మనం దేవుడు ఆయన ఎంత ప్రేమిస్తున్నాం, ఆయన మీద మనం ఎంత ఆయన ఎలా పోలి నడుచుకుంటున్నాం,
ఎంతవరకు మనం పవిత్రులుగా ఉంటున్నాం అనేది ఈ లోకంలో మనకు దేవుడు అంట పరీక్ష చేస్తూ ఉంటాడు. దేవుడు వెండిని అంటే విశ్వాసులను శుద్ధి చేసే కొలిమిలాగా ఈ లోకాన్ని మనకి ఉంచుతాడు. అంటే వెండిని మనం ఏం చేస్తామంటే వేడి చేసి దాన్ని చల్లార్చి దాన్ని ఏం చేస్తాం పొదును పెట్టి దాన్ని ఏదో రకంగా తయారు చేస్తాం. ఒక కొత్త విషయం అంటే కొత్త వస్తువుగా మనం దాన్ని తయారు చేస్తాం. అదేవిధంగా దేవుడు మనకి ఈ లోకంలో అనేక పరీక్షల నుంచి మనల్ని ఒక గొప్ప సాధనంగా పవిత్రులుగా మనల్ని చేస్తున్నాడు. కాబట్టి అంటే చేయగల అలా మనల్ని ఆయనలో మనం నడిచినప్పుడు మనల్ని అట్లా పవిత్రులుగా చేయడానికి ఎన్నో ఎన్నో విషయాలను మనకు పరీక్షల ద్వారా నేర్పించి దాని ద్వారా మనం గొప్పవారిగా దేవుని పొంది నడుచుకునే విధంగా మనల్ని తయారు చేస్తున్నాడు. కాబట్టి అందు నిమిత్తం దేవునికి మనం స్తుతులు చెల్లించాలి. అదేవిధంగా ఇట్లా ఈ పరీక్షలు అనేవి మన మీదే కాదు, ప్రతి విశ్వాస జీవితాన్ని మనం తీసుకున్నప్పుడు ప్రతి విశ్వాస జీవితంలో కూడా ఎన్నో పరీక్షలు ఉంటాయి. అదేవిధంగా దావీదు విషయంలో కూడా దేవుడు చాలా పరీక్షలు చేశాడు, ఆయన విషయంలో కూడా జరిగాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే మనకి ఈ లోకంలో ఏ పరీక్షలు వచ్చినా కానీ అవి మన కోసం దేవుడు ఒక మంచి మార్గంలో నడిపించడానికి దేవుడు ఇలా చేశాడని మనం ఎరిగి ఆయన మన కోసం తప్ప మనల్ని మంచిగా చేయడానికి ఆయన ఎంతో కష్టపడి ఎన్నో మార్గాల నుంచి మన యొక్క సరైన మార్గంలో నడిపించడానికి ఆయన ఎన్నో పరీక్షలు చేస్తున్నాడు. కాబట్టి అలాంటి పరీక్షలు లేకపోతే మనం ఏమైపోతాం, చెడ్డ మార్గంలో పడిపోతాం, చెడు మార్గంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి దేవుడు మన కోసం ఎంత ప్రేమ చూపిస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలని అందు నిమిత్తం దేవునికి స్తుతులు చెల్లించాలని వాక్యం ఇంతటితో ముగిస్తున్నాం. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించండి.